చూడు దినా, అన్నయ్య షర్ట్ నేను ఐరన్ చేస్తుంటే ఆకాష్ వచ్చి నేను చేస్తానని లాక్కుంటున్నాడు. మేడం, రాముడు లాంటి సార్ షర్ట్ ఐరన్ చేసే హక్కు హనుమంతుడు లాంటి ఈ ఆకాశం కదా ఉంది. నేను ఐరన్ చేస్తానంటే ఒప్పుకోవట్లేదు మేడం. ఇప్పుడు ఆదిత్య గారి షర్ట్ ఐరన్ చేయకపోతే నష్టమేమీ లేదు. ఇద్దరు చేయకండి, ఇవ్వండి. మీరు చేస్తారా మేడం? నేను చేయను. ఇది మరీ బాగుంది. ఎవరు ఐరన్ చేయకపోతే నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? మీరు ఆఫీస్కి వెళ్తున్నారా? అవును. దేనికండి? ఎన్ని రోజులు నేను ఇంట్లో ఉంటాను? ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా. అని మీరు అనుకుంటే సరిపోతుందా? మీరింకా పూర్తిగా కోలుకోలేదు. ఇంకొన్ని రోజులు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోండి. ఇప్పుడైతే మీరు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు. ధరణి, ఐఎమ్ టోటలీ ఆల్ రైట్. నేను యాక్టివ్గానే ఉన్నాను. జరిగిందో చిన్న యాక్సిడెంట్, దానికి ఎందుకు ఎంత వరి అవుతున్నావు? ప్లీజ్ ఆదిత్య గారు, నా మాట మాత్రం మీరు కాదనకండి. మీరు ఆఫీస్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, వెళ్ళకండి. మీరు ఇంట్లోనే ఉండి ల్యాప్టాప్లో వర్క్ చేయండి. ఇక్కడ నుంచి ఫోన్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఏదైనా మీరు ఇంట్లో ఉండే చేయాలి. మీకు హెల్ప్గా నేనుంటాను, ఆకాష్ ఉంటాడు. అది కాదు అన్నయ్య. వదిన, నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటుంది, ఉండన్నయ్య. ప్రెగ్నెంట్ టైంలో వదినకి నువ్వు తోడున్నట్టుంటుంది. నా కోరిక తీర్చురా. నువ్వేంటో నాకు అర్థం కావట్లేదు. సరే, నీ ఇష్టం. సరే, ఇక మీరు షర్ట్ గురించి గొడవ పడకండి. ఆదిత్య గారు ఆఫీస్కి వెళ్ళడం లేదు. మేడం, ఇక నేను బయలుదేరుతాను. మానేసింది. ఏం చేయడానికో తెలియకుండా బావను ఆఫీస్ మానిపించింది. ఎవరికి తెలియకుండా స్వామిని వెళ్ళి కలుస్తుంది. ఆయనతో ఏం డీల్ పెట్టుకుందో కూడా మనకు తెలియదు. ఇంకా మనకి తెలియకుండా అది ఏమేం చేస్తుందో ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది. మనం మాత్రం ఏమి చేయడం లేదు, మోహాలు చూసుకోవడం తప్ప. నేను ఇంత మాట్లాడుతుంటే నువ్వే మాట్లాడవేంటత్తా? కొన్నిసార్లు మౌనంగా ఉంటేనే ఆలోచనలొస్తాయి. ఇంతసేపు ఉన్నావు కదా, వచ్చిందా? ఎక్కడ కదా చెప్తా గానీ నువ్వు రావట్లేదు లేఖ. ఏ, నేను వెళ్లే చోటికి నువ్వొస్తే నేను అనుకున్నది జరగదు. అసలు ఎక్కడికి వెళ్తున్నావు? నేనెందుకు రాకూడదు? నన్ను కన్ఫ్యూజ్ చేయకత్తా. నీ ప్లాన్ ఏంటో చెప్పు. వచ్చాక చెప్తాను లేఖ. చెప్పెళ్ళచ్చు కదా. సరస్వతి ఇంటికి. దేనికి? దేనికంటే ఓ, అద్దరి ప్లాన్ అద్దరిపోయింది. ఓకే, నీతో నేనుంటే సరస్వతి నిన్ను నమ్మదని కదా నన్ను వద్దంటున్నావు. సరే, నువ్వు వెళ్ళు, విజయంతో రా. ఈసారిన్నా మనం గెలవాలి. తప్పకుండా మనం గెలుస్తాం. వదిన గారు, రండదిని గారు, బాగున్నారా? బాగున్నానండి. ఇంట్లో అంతా కులాసయ్యనా వదిన గారు? అందరూ బాగున్నారు. అయినా ఈ మాట నన్ను అడిగే బదులు మీరే వచ్చి చూసుకోవచ్చు కదా వదిన. ఒకే ఊళ్ళో ఉన్నా కూడా అప్పుడప్పుడైనా రారు. మాకోసం కాకపోయినా మీ అమ్మాయి కోసమైనా రావచ్చు కదా వదిన. బంగారం లాంటి మీరుండగా ఇంకా నాకు దాని గురించి దిగులు ఎందుకుంటుంది వదిన గారు? మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. తరణి ఏమైనా చేసిందా వదిన గారు? అదేం లేదు వదిన. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందా, పదండి. పర్వాలేదు, నేను వెంటనే బయలుదేరాలి వదిన.
ధరణికి సీమంతం చేయాలనుకుంటున్నావు. అవతల చాలా పనులున్నాయి. నాకు అదే ఆలోచన ఉందో దిగారు. వారం తర్వాత ఆ విషయం చెప్పడానికి మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. అవునా? మరింకేం వదినా? కాకపోతే రేపు మంచి రోజుందని పంతులుగారు చెప్పారు. రేపే చేసేస్తే బాగుంటుంది కదా వదినా? రేపా? అవును దినా, చేసేద్దాం. రేపంటే కొంచెం? అయ్యో వదినా, మీ పరిస్థితి నాకు తెలీదా? నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. రేపు చేద్దామని చెప్పడానికే వచ్చాను. వదిన గారు, ఇవి ఉంచండి. అయ్యో వద్దుదని గారు, నా కూతురు సీమంతానికి నేను ఇవ్వకూడదా? రేపెప్పుడైనా నా కూతురి కష్టం వస్తే మీరు చెయ్యరా ఏంటి? తీసుకోండి వద్దునా. మంచి మనసుతో మాట అన్నారు, చాలు, చాలా సంతోషం. డబ్బులు మాత్రం వద్దుదని గారు. మా స్తోమతకు తగ్గట్టుగా నేను చేయాల్సింది చేస్తాను. మరోలా అనుకోకండి. సరే, నేను వస్తాను. ఇంకా చాలా మంది బంధువుల్ని పిలవాలి, మీరు రేపు వచ్చేసేయండి. అలాగే. ఆదిత్య గారు, మీరు టాబ్లెట్స్ వేసుకోలేదు కదా? ఇంకా ఎందుకు ధరణి, తగ్గిపోయింది కదా? తగ్గినా సరే, డాక్టర్ గారు కోర్స్ ఇచ్చిన తర్వాత వాడాల్సిందే. వేసుకోండి. డాక్టర్లు అలాగే చెప్తారు. ఇప్పుడు వేసుకుంటారా లేదా? వేసుకోండి. మొదలుగా బాబు. ఆదిత్య రా, పిన్ని కూర్చోండి. నీకో శుభవార్త బాబు. ఏంటి పిన్ని? మన ఇంట్లో జరగబోయే శుభకార్యానికి ఏ అవాంతరాలు జరగకుండా ఉండాలని గుడికెళ్ళి మీ ఇద్దరి పేర్ల మీద పూజ చేయించొచ్చాను. ఏంటో మధురిని అలా చూస్తున్నావు, అర్థం కాలేదా? పిన్ని, దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? ఆదిత్య, రేపు మన ధరణికి సీమంతం. అత్తయ్య గారు, ఇప్పుడు సీమంతం ఎందుకులేండి? వద్దు. నువ్వు వద్దంటావని నేను ముందే ఊహించానే. అందుకే మీ అమ్మ దగ్గరికెళ్ళి అట్నుంచి నరుక్కొచ్చాను. ఈ సీమంతం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేవు. అబ్బా, భలే కవర్ చేసుకుంటున్నావే. ఏంటో మనువు అనేది, కడుపుతో ఉన్న పిల్లవి, సీమంతం ఎప్పుడు చేస్తారా అని అడగాల్సింది పోయి వద్దంటావేంటి ధరణి? అంటే రేపు వద్దంటున్నాను అత్తయ్య గారు. ఎందుకమ్మా? రేపు చాలా మంచి రోజంట. ఈ మాట నేను చెప్పడం కాదు, మీ అమ్మే స్వయంగా చెప్పారు. మా అమ్మ? మీ అమ్మగారే ధరణి. ఇప్పుడు మీ ఇంటి నుంచే వస్తున్నాను. రేపు చాలా మంచి రోజు, అమ్మాయికి సీమంతం చేద్దామని చెప్పారు. ఇదంతా మీ ప్లానే అని నాకు అర్థమైంది. నా దగ్గర మంచిగా మాట్లాడుతూ నన్నేదో చేయాలని చూస్తున్నారు. మీరు నాకు శత్రువే అని నిన్ననే అర్థమైంది. చా, కానీ నేను ఇప్పుడేమీ చేయలేని పరిస్థితి. ఏంటమ్మా, సంతోషకరమైన వార్త చెప్తే అలా నీరస పడిపోయావేంటి? నీకు సీమంతం చేసుకోవడం ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం ఉండదు పిన్ని? డక్కును బయటపడదు అంతే. రేపే కదా అన్నారు, చేసేద్దాం. మామూలుగా కాదు పిన్ని, గ్రాండ్గా చేద్దాం. మన చుట్టాలందరిని పిలిచేయండి. అలాగే బాబు, నువ్వు చెప్పినట్టే చేద్దాం. పిన్ని, ఈ సీమంతం ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా జరగాలి. అవును బాబు, నువ్వే చూస్తావుగా. సరే బాబు, నేను వెళ్ళి ఫంక్షన్కి కావాల్సిన ఏర్పాట్లు చూస్తాను. అలాగే. ధరణి, నీకు స్పెషల్గా ఏమైనా కావాలంటే చెప్పు, తెప్పించేస్తాను. వద్దు, ఉన్నాయండి, అక్కర్లేదు.
బాగా ఇరికించావద్దా. అది తెలివైంది. అంత తేలిగ్గా మన ఉచ్చులో పడదు. ఈ పాటికి ఏదో ప్లాన్ వేసే ఉంటుంది. దాని ఎత్తుకి మనం పై ఎత్తు వేయాలి. ఎంత ఆలోచించినా శ్రీమంతన్నైతే ఆపలేదత్తా. ఆపితే బాబు ముందు అదే రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. గొడవ ఎందుకులే అని శ్రీమంతంలో కూర్చున్నా మనకి ఒరిగేదే ఉండదులేఖ. ధరణి శ్రీమంతాన్ని రద్దు చేస్తేనే మనకు లాభం. అప్పుడు ఆదిత్యకి ధరణి దూరం అవుతుంది, నువ్వు దగ్గరవుతావు. ఆ ఎండి మాట జరిగితే ఐల్ బి వెరీ హ్యాపీ అత్త. నాకొచ్చే దాంట్లో సగం నీకు ఇచ్చేస్తాను. బోడి సగం ఎవరికి కావాలి? అయినా నీకొచ్చేదే ఉంటుంది, వచ్చేదంతా నాకే. సగం ఇచ్చేస్తానని కలలు కంటూ ఉండు. నిన్ను సైడ్కి తప్పించి మొత్తం నేనే కొట్టేస్తాను. లేఖ, నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుందమ్మా. నువ్వనుకున్నది కూడా జరుగుతుందత్త. అప్పుడు మనం చాలా సంతోషంగా ఉండొచ్చు. అవును. ఈ సీమంతాన్ని ఎలా అవాయిడ్ చేయాలి? ఏం చెప్పి వద్దనాలి? ఎలా భగవంతుట, ఏంటి నాకు పరీక్ష? ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు సీమంతం జరగకూడదు. నాకు నా భర్త కావాలి, ఆయన క్షేమమే నాకు కావాలి. అంతకు మించి నాకు ఇంకేమొద్దు. ఎలా, ఏం చేయాలి భగవంతుట? మేడం, ఇంటికి వచ్చేస్తున్నాను. చెప్పండి మేడం. సరే, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పండి మేడం. చెప్పింది అర్థమైందిగా? అర్థమైంది మేడం. కాకపోతే ఇది ఎందుకోసం చేస్తున్నారు? చెప్పింది చెయ్యి ఆకాష్, ప్లీజ్ కారణాలు అడక్కు. సరే మేడం. ఏం జరిగింది, ఏం జరగబోతోంది? టోటల్ కన్ఫ్యూజన్గా ఉంది. మేడం, ధరణి మేడం, ధరణి మేడం వచ్చినట్టున్నాడు. మేడం సార్, ధరణి మేడం ఎక్కడండి? ఏమైంది ఆకాష్? ఆకాష్, ఏంటి, ఎందుకు అరుస్తున్నావు? ప్రాబ్లం అయిపోయింది, పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఏమైంది ఆకాష్? అది మేడం, పెద్ద నోట్ల ఇష్యూ వల్ల మన వైజాగ్ బ్రాంచ్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగిపోయాయి. రాజమండ్రి బ్రాంచ్లో మన కంపెనీ పేరు చెప్పి ఒకడు 40-60 పేరుతో బ్లాక్ని వైట్ చేస్తానని చెప్తున్నాడంట. బెంగళూరు బ్రాంచ్లో అయితే మనీ లేక పనులన్నీ ఆగిపోయాయంట మేడం. నాకేం చేయాలో తెలియడం లేదు మేడం. నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసేసాను. పదండి మేడం, వెళ్దాం. అవునా, ఇంత జరిగిందా? పద వెళ్దాం. పదండి మేడం. ఆగుదరణి, రేపు నీ సీమంతం ఉంది, మర్చిపోయావా? సీమంతం దేముందిలేండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అదేంటమ్మా ధరణి అలా అంటావు? రేపు మంచి రోజు. అత్తయ్య గారు, మంచి రోజులు వస్తూనే ఉంటాయి. అక్కడ మన కంపెనీకున్న మంచి పేరు పోతుంది. మన మీద బ్లాక్ మార్క్ పడకూడదు కదండి. బాబు, నువ్వైనా అమ్మాయికి చెప్పు. మన చుట్టాలందరూ కూడా చెప్పేశాను, ఇప్పుడు సీమంతం లేదంటే బాగోదు. అవును, డిసప్పాయింట్ చేయకు. ఆదిత్య గారు, మన సంతోషం కోసం మనల్ని నమ్ముకున్న వాళ్ళని బాధ పెట్టలేం కదండి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. బాబు చెప్తున్నాడు కదా ధరణి, ఈ ఒక్కసారికి బాబు మాటకు విలువవు. అవకాశం దొరికింది కదా అని మాట వదలకు. నీకేం తెలీదు, నోరు మూసుకునుండు. ఇప్పుడు నేనేమన్నానని నా మీద విరుచుకు పెడుతున్నావు? నీ ఫంక్షన్ గురించే కదా బాబు మాట వినమని చెప్తున్నాను. నాకేం వినాలో ఏం వినకూడదో అన్ని తెలుసు, నువ్వే మాట్లాడుకు. సర్లే, నాకెందుకు వచ్చిందంట? నీ ఏడుపేదో నువ్వే ఏడు. ఆదిత్య గారు, నేను వెళ్ళాలి, వెళుతున్నాను. పద ఆకాష్. ధరణి, Thank you.
ఏంటి ఆదిత్య గారు, మీరు కూడా సిచ్యువేషన్ అర్థం చేసుకోరే, అక్కడ కోట్ల లాస్ వస్తుంది. ఐ డోంట్ కేర్. నాకు రేపు నీ సీమంతం జరగటమే ముఖ్యం. ఎన్ని కోట్ల లాస్ అయినా లెక్క చేయను. ఆదిత్య గారు ప్లీజ్, ఈ సీమంతాలు ఇవి ఫార్మాలిటీస్ నాకు నచ్చవు. నాకు నచ్చని వాటిని జరిపించాలని ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? వదిలేయండి. ఎందుకు నచ్చో, ఎందుకు నచ్చో నీకు? మన కల్చర్కి మన ఆచారాలకి ఎప్పుడు విలువిస్తావు కదా. సీమంతం అనేది మన తరతరాల నుంచి వస్తున్న ఆచారమేగా, దాన్ని ఎందుకు ఇప్పుడు వద్దంటున్నావు? నువ్వు పాటించే విలువలు ఇప్పుడు ఎందుకు పక్కన పడేస్తున్నావు? నీ మాటలు చాలా కొత్తగా ఉన్నాయి ధరణి, నాకేం అర్థం కావట్లేదు. మీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పే ఓపిక నాకు లేదు, టైం కూడా లేదు. మీరు ఏమైనా అనుకోండి, నేను వెళ్తున్నాను. నా మాట కాదని వెళ్తే ఇక్కడ జరిగేది వేరు. ఈ మాట నీ భర్తగా చెప్పట్లేదు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిగా చెప్తున్నాను. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అంతే. ఆదిత్య గారు, నో మోర్ డిస్కషన్స్. రేపు సీమంతం జరగాల్సిందే, ఇది ఫిక్స్. రండి అత్తయ్య, రండి. బాగున్నారా? బాగున్నాం బాబు, మీరెలా ఉన్నారు? బాగున్నాను అత్తయ్య. ధరణి ఎక్కడ బాబు? పైన రూమ్లో రెడీ అవుతుంది అత్తయ్య, మీరు వెళ్ళండి. అలాగే బాబు. ఆకాష్, ఎంత బాగున్నావు అమ్మ ధరణి, నా దిష్టే తగిలేలా ఉంది. ఏంటమ్మా ధరణి, ఏదో కోల్పోయినట్టు అలా ఉన్నావేంటి? సంతోషంగా ఉండు. సీమంతం పెట్టుకుని నువ్విలా ముభావంగా ఉంటే వచ్చిన వాళ్ళంతా ఏమనుకుంటారు చెప్పు. అత్త, ధరణి పొద్దున్నుంచి టిఫిన్ కూడా తినలేదు, అందుకే అలా డల్గా ఉందేమో. వెళ్ళేవైనా తీసుకురానా? వద్దు. ఏంటమ్మా, లేక తీసుకురావడం నీకు ఇష్టం లేదా? పోనీ నేను వెళ్ళి తీసుకురానా? వద్దు. ఏం తినకుండా ఉంటే ఎలాగమ్మా? ఫంక్షన్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది, అప్పటి వరకు ఒట్టి కడుపుతో ఉండలేవమ్మా. అక్కర్లేదని చెప్తున్నానుగా, వదిలేయండి. సరే, నీ ఇష్టం అమ్మా. వదిన గారు రండి, రండి. ఎలా ఉంది వదిన గారు మీ అమ్మాయి? బాగా అలంకరించామా? మీకు నేను వంక పెట్టగలనా? వదినా, మీ అమ్మాయి మాత్రం నా మాట వినడం లేదు. ఏం చేసింది అదుని గారు? పొద్దున్నుంచి ఏమీ తినలేదు, ఏమైనా తెస్తానన్నా వద్దంటోంది. కడుపుతో ఉన్న పిల్ల ఏం తినకపోతే ఎలా చెప్పండి? ఏమ్మా, నాకిప్పుడేం తినాలని లేదు. ఏమ్మా, ఒంట్లో బాగలేదా? జ్వరం కూడా లేదే. అమ్మా ప్లీజ్, నేను బాగానే ఉన్నాను. మరి తినడానికి ఏమైందమ్మా, ఇంతవరకు ఎందుకు తినడం లేదు? సర్లేండి వదినా, శ్రీమంతంలో స్వీట్లు అవే పెడతాం కదా, అప్పుడు తింటుందిలేండి. అప్పుడు కూడా ఇదే మాట చెప్తే ఒప్పుకుంటావా ఏంటి? నేనేమీ తినకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేనేమీ తినకూడదు. నా వ్రతాన్ని 27 రోజులు ఎలాగో పూర్తి చేశాను, ఇంకో 9 రోజులే ఉన్నాయి. అమ్మా ధరణి, చూసారా వదినా, ఇది వరుస ఉన్నట్టుండి ఎక్కడికో వెళ్ళిపోతుంది, మన లోకంలో అస్సలుండదు. ఏం కష్టం వచ్చింది అని అడిగితే అస్సలు సమాధానం చెప్పదు.